తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ 115 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి ప్రతిపక్ష పార్టీలను విస్మయానికి గురిచేశాడు. ఎవరు ఊహించలా ఆయనకు 6 అంకే వచ్చే విధంగా పెడతాడు. 78 అని ఊహాగానాలు నడిచినాయి. 115 ప్రకటిస్తాడని ఎవరు ఊహించలా. ఇంకా ఆయన హోంవర్క్ చేయలేదు. అందరూ ఊహించింది ఏంటంటే 35 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వరని ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో రకరకాలుగా 35 మంది సీట్లు రాని వాళ్ళందరూ కూడా ఈటల రాజేందర్తో టచ్లో ఉన్నారు, అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు, వెళ్ళిపోతారు, సీట్ రాలేదని తెలవగానే వెళ్ళిపోతారు అని ఊహాగానాలు తెలంగాణ రాష్ట్రంలో నడిచినాయి. అయితే ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది. కేసీఆర్కి సెంటిమెంట్ ఏంటంటే 6 అంక. ఆయన గతంలో 105, 5, 1 కలిపితే 6. ఇప్పుడు 115 మందిని ప్రకటించాడు. అది 114 మందితో ఆపుంటే అంకె సరిపోయేది. అడావిడి పొరపాటుల్లో అలవాట్లో పొరపాటు అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్కి నచ్చనిది సంఖ్యా దోషం పట్టుకున్నది. 6 అంకె ఆయన యొక్క ఆయన వాస్తు బలాన్ని బట్టి, ఆయన జాతకాన్ని బట్టి కేసీఆర్ కలిసి వచ్చే అంకె 6. ఇక్కడే ఆయనకి సెంటిమెంటు దెబ్బ కొట్టేసింది. ఆ పక్కనుండే వాళ్ళు జాబితాలు తయారు చేసే దాంట్లో కీలక పాత్ర పోషించింది ఎవరంటే హరీష్ రావు. మొత్తం అంతా కూడా చిట్టా అంతా హరీష్ రావు దగ్గరే ఉంది. ఆయనే చిట్టా తయారు చేశాడు, ఆయనే జాబితా తయారు చేశాడు, ఆయనే కంప్యూటర్లో టైప్ చేయించి పెట్టాడు, అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. కనుక ఇది ఒక చిన్న పొరపాటు దొరికింది. మరి సంఖ్యాశాస్త్రము దోషం వచ్చింది కనుక దీనికి ఏమైనా మళ్ళీ కేసీఆర్ ఏమైనా శాంతులు చేయిస్తాడా తెలియదు. ఇది ఎవరు గమనించలా, ఎందుకంటే ఇది చాలా గోప్యంగా ఉంచారు కేసీఆర్ హరీష్ రావు. కేటీఆర్ని కవితను కొద్దిగా దూరం పెట్టినట్టే కనపడతా ఉంది జాబితాలు తయారు చేసేటప్పుడు. ఎందుకంటే ముందు నుంచి ఉంది హరీష్ రావు, వీళ్ళ యొక్క పూర్తి బయోడేటా చదవకుండా వాళ్ళ సంగతులన్నీ చెప్పగలిగిన మరి జ్ఞాపక శక్తి కలిగిన వాడు హరీష్ రావు. అయితే ఇక్కడ కులాల సమీకరణలో తీవ్రమైన అసమతుల్యత చోటు చేసుకుంది. అసలు దీ వ్యూహం 115 మందికి ప్రజా వ్యతిరేకత ఉన్నవాళ్ళకి, గెలవని అభ్యర్థులకు, ఓడిపోయే సిట్టింగులకు సీట్లు ఇచ్చాడు కేసీఆర్. ఇది వాస్తవం. పైగా 16 మంది 2018 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ టీఆర్ఎస్లోకి జంప్ చేశారు. 12 మంది కాంగ్రెస్, 2 తెలుగుదేశం, 1 ఫార్వర్డ్ బ్లాక్, 1 ఇండిపెండెంట్. 16లో 2కి మాత్రమే సీట్లు తిరస్కరించబడినాయి. 14 మందికి ఇచ్చేశాడు. సీట్లు తిరస్కరించబడింది ఎవరు? వైరా నుంచి రాముల నాయక్ ఇండిపెండెంట్, ఆయనకి తిరస్కరణ. ఆసిఫాబాద్ నియోజకవర్గము ఆత్రం సక్కు. అయితే ఆత్రం సక్కు కూడా ఇంకొక ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సక్కు నువ్వు అసెంబ్లీ కాదు, ఆదిలాబాద్ లోక్సభకి పోటీ చేద్దుగానని చెప్పినట్టుగా సమాచారం ఉంది. ఈ 16 మందిని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఎన్నుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి 23 ఎమ్మెల్యేలను ఆనాడు అవివేకంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో కొనుగోలు చేసుకున్నాడు. ఆ 23ని కొనుగోలు చేసి 4కి మంత్రి పదవులు ఇచ్చాడు. ప్రభుత్వం స్థిరంగా ఉన్న ప్రభుత్వము, మెజారిటీ ఉన్న ప్రభుత్వము 23 ఎమ్మెల్యేలను కొనుక్కోవాల్సిన అగత్యమే ఉంది? సరే కొన్నారు, ప్రలోభాలకు గురి చేశారు. వాళ్ళల్లో 4కి మంత్రి పదవి ఇవ్వటం ప్రజలు సహిస్తారా?
పార్టీ నాయకులు సహిస్తారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆత్మాభిమానము ఆత్మ గౌరవం కలిగిన వ్యక్తులు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళని గెలిపించలేదు. 23 వైఎస్ఆర్సీ ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు కొనుగోలు చేస్తే 22 మంది ఓడిపోయారు. అంటే గుణపాఠం ఏంటి? మీరు పార్టీలు మారితే మిమ్మల్ని మేము సమర్థించము, మీకు గుణపాఠం చెప్తాం, ఓడిస్తామని ఓడిచ్చేశారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో కూడా అదే జరిగింది. సిద్ధరామయ్య వర్గానికి చెందిన 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్ చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. 23లో జరిగిన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నుంచి బీజేపీకి చేరిన ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా సిద్ధరామయ్య వర్గానికి చెందిన వాళ్ళు ఎవ్వరూ గెలవల. ఇప్పుడు అదే సంకటం బీఆర్ఎస్ కూడా పట్టుకున్నది. ఆంధ్రప్రదేశ్లో 22 మంది ఓడిపోయారు, కర్ణాటకలో 17కు 17 ఓడిపోయారు. ఎవరైతే ఈ 15 మంది ఉన్నారో, లేదు 14 మందికి సీట్లు ఇచ్చాడు, 14 మంది ఓడిపోవటము ఖాయమని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ ఏంటంటే ప్రతిపక్షాలు సమాయత్తం కానప్పుడు చూడు నేను అభ్యర్థుల జాబితా ప్రకటించేశానని చెప్పి చెప్పటం, నైతికంగా మీకు ఇంకా సర్వేలు లేవు, మీకు మొదటి జాబితా లేదు, నా మొత్తం జాబితా పూర్తి చేశానని వాళ్ళు నైతికంగా దెబ్బ కొట్టడం. అయితే కేసీఆర్కి తెలవని విషయం ఒకటి ఉంది, అక్కడ భారతీయ జనతా పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం అమిత్ షా, జేపీ నడ్డా, ప్రధానమంత్రి మోడీ మరొక ఆలోచన చేస్తున్నారు. అక్టోబర్ నెలలో శీతాకాల పార్లమెంటు సమావేశాలు నిర్వహించి పార్లమెంటుని ముందస్తుగా రద్దు చేసి జనవరి ఫిబ్రవరిలో లోక్సభ ఎన్నికలు, దాంతోపాటు ఈ సంవత్సరం జరగవలసిన 5 అసెంబ్లీలు, వచ్చే సంవత్సరం జరగవలసిన ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం, వాటితో పాటు మహారాష్ట్ర, హర్యానా, ఇవి కూడా బీజేపీ చేతిలోనే ఉన్నాయి, 11 రాష్ట్రాలు. అవసరమైతే చిన్న చట్ట సవరణ ద్వారా, ఎన్నికల కమిషన్ యొక్క ప్రతిపాదన ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా రద్దు చేస్తే 12 రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు జనవరి ఫిబ్రవరిలో జరుగుతాయి. అంటే ఇది మినీ జమిలీ ఎన్నికలు అవుతాయి. అదే జరిగితే కేసీఆర్కి చాలా నష్టం. రాజకీయంగా అసెంబ్లీ, పార్లమెంటు విడివిడిగా జరిగితే బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అంశం. 2018లో సెప్టెంబర్లో సభను రద్దు చేసి డిసెంబర్లో ఎన్నికలు జరిగితే 88 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ లోక్సభ సీట్లు 5 నెలల కాల వ్యవధిలోనే దాదాపు 50 నియోజకవర్గాల్లో ప్రాబల్యాన్ని కోల్పోయి 7 సీట్లు పార్లమెంట్ సీట్లు కోల్పోయింది. అందువల్ల లోక్సభతో కలిసి ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలమే. మరి ఓడిపోతారు, ప్రజా వ్యతిరేకత ఉంది, లైంగిక వేధింపులు ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు ఉన్నాయి, 30% దళిత బంధులో కమిషన్లు తీసుకున్నారు, నియోజకవర్గాల్లో నివాసం ఉండరు, గ్రూపు తగాదాలు ఇన్ని ఉన్నా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే సిట్టింగ్ సీట్ ఇవ్వకపోతే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడు, రాజేందర్తో ఇప్పటికే మాట్లాడుకున్నాడు, ఈటెల రాజేందర్తో బీజేపీలో చేరతాడు, బీజేపీకి బలం చేకూర్చినట్టు అవుతుంది. అందువల్ల గెలుస్తాడో ఓడతాడో, ఇక్కడుంటే బీజేపీ ఏదైతే ఆశించిందో 35 మంది ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాకు రాబోతున్నారని ఆశిస్తున్నది, వాళ్ళ ఆశలు అడియాశలైనవి. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ బలమైన నాయకుల కోసం వేచి చూస్తున్న తరుణంలో కేసీఆర్ వ్యూహం, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి కొన్ని జిల్లాలో ఉనికే లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాదు,
ఈ జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు, అభ్యర్థులు లేరు. వాళ్ళు కూడా ఆశగా కూర్చున్నారు. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలు 35 మందిని తిరస్కరణకు గురైతే వాళ్ళ గ్యాలం వేసి వల వేసి వాళ్ళని తెచ్చుకుని నిలబెట్టుకోవచ్చని ఆశతో వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెళ్లకుండా అడ్డుకట్ట వేయటంలో ఈ 115 ఎమ్మెల్యేల ప్రకటన అనేది ఉపయోగపడింది. సరే, వీళ్ళు ఓడితే ఓడారు, మన ఇంట్లో ఉండి ఓడతారు. అవతల వాడికి బలం చేకూరలేదు కదా, వీడు వెళ్ళిపోతే అక్కడ బలపడేవాడు, అక్కడికి వెళ్ళి గెలిచేవాడు. ఇంకోటి ఏంటంటే, కేసీఆర్కి తెలుసు, ఎన్ని సర్వేలు చేసినా బీఆర్ఎస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో గెలిచేది 40 సీట్లే. అంటే ఈరోజు ప్రకటించిన 115 లేదు 111 ప్రకటించినా వాళ్ళు దాదాపు ఈరోజు 115లో 75 మంది ఓడిపోతారు. గెలిచేది 40 మందే. ఆ 40 మంది నికరంగా గెలుస్తారు. 7 ఎంఐఎం వాళ్ళు గెలుస్తారు. 47 సీట్లు కేసీఆర్ చేతిలో ఉన్నాయి, ఇంకో 13 తగ్గుతున్నాయి. ఈ 13 ప్రభుత్వం ఏర్పరచడానికి ఏ విధంగా భర్తీ చేయాలంటే, వ్యూహాత్మకంగా ఒక 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులతో టచ్లో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. 30 మందికి ఆర్థిక వనరులు సమకూర్చి ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందనుకున్నారో, బలమైన కాంగ్రెస్ నాయకులు ఉన్నారో, వాళ్లకు ఆర్థిక సహాయం చేసి ముందు నుంచి ఎన్నికల ముందు నుంచి టచ్లో ఉండి గెలవగానే 2018 తర్వాత ఏ విధంగా 12 మందిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారో అదే విధంగా కొనుగోలు చేద్దాం, 13 కొనుగోలు చేయటం. దాంట్లో మనం ఎక్స్పర్ట్లం కదా, మంచి అనుభవం గడించాం కదా. ఆ దిశగా ఏదో ఒక తిమ్మిన బొమ్మని చేసి హ్యాట్రిక్ కొట్టాలని, కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయాలనే ఒక బలమైన సంకల్పం కేసీఆర్ని నడిపిస్తూ ఉంది. ఇక్కడ సామాజిక అసమతుల్యత ఏర్పడింది. ఈ సీట్ల విషయంలో 58 మంది అగ్రవర్ణాలకు ఇచ్చారు సీట్లు, కేవలం బీసీలకి 22. అంటే 1/3 సీట్లు మాత్రమే ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 60% మంది బీసీలు ఉన్నారు. 1,60,00,000 ఓట్లు, 1,60,00,000 ఓట్లు 3 కోట్లలో ఉంటే అతి తక్కువ సీట్లు బీసీలకు ఇచ్చారు. ఈ అగ్రవర్ణాల్లో కూడా ఏమైనా సమతుల్యత పాటించారంటే అది లేదు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 40 మంది, 0.5% ఉండే వెలమ సామాజిక వర్గం 11 ఎమ్మెల్యేలు, 11 మంది అభ్యర్థులు. తర్వాత 6-7% ఉండే రెడ్డి సామాజిక వర్గానికి 40 ఎమ్మెల్యే అభ్యర్థులు. అట్లాగే కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు, 5 మందికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. అంటే వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 6% ఉంటారు, వాళ్ళకు 5 సీట్లు. బ్రాహ్మణులకు 1, వైశ్యులకు 1, మైనారిటీకి 3. మహిళలు సమాజంలో సగభాగం, ఓట్లలో 3 కోట్లలో 1,50,00,000 ఉన్న మహిళలకు తీవ్రమైన అన్యాయం జరిగింది. ఒకనొక సమయంలో కవితను లిక్కర్ కుంభకోణం కేసులో ప్రశ్నిస్తుంటే ఆమె మహిళా రిజర్వేషన్ కోసం వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేపట్టింది. జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ 33% కొరకు దీక్ష చేసిన కవిత ఈ రోజున 115లో కేవలం 7 మహిళలకే సీట్లు, అంటే 5%. మన అమలు చేసి, మన పార్టీలు అమలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇతర పార్టీలను అడగవలసిన బీఆర్ఎస్ కవితపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఏమ్మా కవితమ్మ 33% అన్నావే, ఇప్పుడు ఎందుకే 5% ఇచ్చావు, మేము కనపట్లేదా, మా తడాక ఏంటో చూపిస్తాం రాబోయే ఎన్నికల్లో అని చెప్పి మహిళలు తీవ్రమైన ఆగ్రహవేశాలతో ఉన్నారు. మహిళా సంఘాలు
వాళ్ళు మామూలుగా లేరు, చెప్పేదొకటి చేసేదొకటి ఆగ్రహంతో ఉన్నారు. ఈ బీసీల్లో కూడా 10 సీట్లు 300 కాపుకి ఇచ్చారు. ఈ 300 కాపుకు 10 సీట్లు ఇస్తే బీజేపీలో ప్రముఖ నాయకులు 300 కాపుకి చెందిన వాళ్ళు. డాక్టర్ లక్ష్మణ్ 300 కాపు, బండి సంజయ్ 300 కాపు, ధర్మపురి అరవింద్ 300 కాపు. ఇప్పుడు ఆయన 10 సీట్లు ఇచ్చాడు కేసీఆర్. మరి భారతీయ జనతా పార్టీలో ముగ్గురు అగ్రశ్రేణి 300 కాపు నాయకులు ఉన్నా 10 మంది ఎమ్మెల్యే సీట్లు కోరతారు 300 కాపులు. యాదవ సామాజిక వర్గానికి 5 ఇచ్చారు, గౌడ సామాజిక వర్గానికి 4. కనుక ఈ ఫార్ములా 10 మంది 300 కాపు, 5 యాదవులు, 4 గౌడ, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కూడా ఈ ఫార్ములా పాటించకపోతే ఆ కులాలు రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ముదిరాజు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు. ఎలాగో తెలంగాణ రాష్ట్రంలో ఉండే ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా ఈటల రాజేందర్కి మద్దతు ఇవ్వటం ద్వారా, ఆయన అవమానపరచడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నారు. సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా ముదిరాజు సామాజిక వర్గం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. ఈ కమ్మ సామాజిక వర్గంతో మైండ్ గేమ్ ఆడేశాడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం వారు అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, హైదరాబాదు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగరు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా ఉన్నారు. సంఖ్యాపరంగా ఓట్ల పరంగా 30 లక్షల మంది ఉన్నారు. 5 ఊరికి కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి సీట్లు ఇచ్చి ఆ సామాజిక వర్గాన్ని గంపగుప్తగా బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చేలా చేసుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం తరపున ఒక 5 ఎకరాలు విలువైన భూమిని కోకాపేట ప్రాంతంలో కమ్మ సంఘానికి కేటాయిస్తే అది కోర్టుకు వెళ్ళి కోర్టులో నిలుపుదల చేయటం జరిగింది. అయినా కమ్మ సామాజిక వర్గం వారు ఈరోజు అధికంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని సమర్థిస్తున్నారు, కేటీఆర్కి కేసీఆర్కు సన్నిహితంగా ఉన్నారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉన్న టీడీపీ నుంచి వాళ్ళు బీఆర్ఎస్లోకి వచ్చేశారు. ఇదే సంకటంగా మారింది కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి. బీజేపీ పార్టీలో ఒకే ఒక నాయకుడు ఉన్నాడు కమ్మ సామాజిక వర్గం, ఆయన గరికపాటి మోహన్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు. కాంగ్రెస్ పార్టీలో ఏకైక మహిళ రేణుకా చౌదరి. తెలంగాణలో 5 ఎమ్మెల్యే సీట్లు శేరిలింగంపల్లిలో అరికెప్పుడి గాంధీ, జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్, సిరిపూర్ కాగజ్ నగర్లో కోనేరు కోనప్ప, మిర్యాలగూడలో భాస్కర్రావు, ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్. 5 గురికి సీట్లు ఇవ్వటంతో పాటు రేపు రాబోయే జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రస్తుత లోక్సభ సభ్యుడు, లోక్సభలో ఫ్లోర్ లీడర్ అయిన నామా నాగేశ్వరరావుతో కలిపితే 6 ఉన్నారు. ఇక వీళ్ళు కాకుండా ముఖ్య నాయకులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మండవ వెంకటేశ్వరరావు మాజీ మంత్రి, ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు. పాలేరు నియోజకవర్గంలో పార్టీ సీటు ఇవ్వకపోయినా తుమ్మల నాగేశ్వరరావు కమ్మ సామాజిక వర్గం అంతా కూడా ఆయన వెంట నడుస్తుంది. మరి తుమ్మల నాగేశ్వరరావుకి సీటు ఇవ్వలేదని చాలామంది విస్మయానికి గురవుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావుకి పట్నం మహేందర్రెడ్డి తాండూరు పాలేరు 2 నియోజకవర్గాల్లో ఒకటే ఫార్ములా. తాండూరులో రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటాడు, పట్నం మహేందర్రెడ్డి మంత్రి అవుతాడు. చాలామంది ఆశ్చర్యపోతున్నారు, ఏంటి 100 రోజులు మంత్రి ఏంటి, ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే మంత్రులను ఎవడు లెక్క చేయడు కదా, పట్నం మహేందర్రెడ్డి ఏంటి తెలివి తక్కువగా ఈ 1 నెల 2 నెలల మంత్రిగా ఎందుకు అంగీకరించాడు. బుధవారం ఆయన, రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. అంటే 23 ఆగస్టున ప్రమాణ స్వీకారం చేసి దాంట్లో వ్యూహం ఏంటంటే మళ్ళీ కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తే K
కేటీఆర్ మంత్రివర్గంలో కూడా కేటీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాంట్లో కూడా పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా కొనసాగబోతున్నాడు మరి ఆయన వస్తే మరి రెడ్డి సామాజిక వర్గం మంత్రులు ఎక్కువైపోతారంటే ఇద్దర్లో ఒకరికి మైనస్ పడబోతా ఉంది మొదటి పేరు వివాదాస్పదుడైన మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డిని తప్పించి ఆయన బదులుగా పట్నం మహేందర్ రెడ్డి రాబోయే క్యాబినెట్లో కేటీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న క్యాబినెట్లో ఆయనకి స్థానం ఉంటుంది సరే మహిళా నాయకురాలు ఆమె గెలిస్తే సబితా ఇంద్రారెడ్డిని యథావిధిగా మంత్రిగా కొనసాగిస్తారు అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గం నుంచి కందాల ఉపేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ చేసిన వాడికి సీట్ ఇచ్చి తుమ్మల నాగేశ్వరరావుకు బాధ్యత అప్పచెప్తారు నువ్వు ఎన్ని గెలిపించగలవు అన్ని గెలిపించు కేసీఆర్ కనీసం 6 సీట్లు గెలవాలంటున్నాడు ఉమ్మడి ఖమ్మంలో అవి గెలిచిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావుని ఈసారి మరి క్యాబినెట్లో తీసుకునే అవకాశం కల్పిస్తూ ఉంది పువ్వాడ అజయ్ కుమారు తుమ్మల నాగేశ్వరరావు పువ్వాడ అజయ్ కుమార్ని నువ్వు ఇప్పుడు చేసావు కదా మరి ఆయన సీనియర్ కదా కొంత అవకాశం ఆయనకి ఇద్దామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావుని క్యాబినెట్లో తీసుకునే అవకాశం ఉంది లేదా పువ్వాడ అజయ్ కుమార్ని మంత్రిగా కొనసాగించే పక్షంలో తుమ్మల నాగేశ్వరరావుని రాజ్యసభ సీటు ఆయన ఢిల్లీకి పంపించి రాజ్యసభలో ఆయనకు అవకాశం కల్పించవచ్చు అనే ఊహాగానాలు ఉన్నాయి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీని వీడి వెళ్ళడు బీఆర్ఎస్లోనే ఉంటాడు ఫార్ములా కుదిరింది ఏ విధంగా పట్నం మహేందర్ రెడ్డిని పార్టీ వీడకుండా పట్టుకున్నారో అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావుతో అనధికారికంగా రహస్య ఒప్పందం కుదిరింది ఆయన పార్టీలోనే కొనసాగుతాడు ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే పువ్వాడ అజయ్ కుమార్ తుమ్మల నాగేశ్వరరావు అక్కడ తాత మధు ఆయన కేటీఆర్కి చాలా సన్నిహితుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రవాస ఆంధ్రుడు అమెరికాలో కేటీఆర్ తాత మధు చాలా అత్యంత సన్నిహితులు అక్కడ బీజేపీ తరపున ఒక మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు కుమారుడు కొత్తగూడెంలో ఉన్నాడు ఆయన 2018 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి గౌరవప్రదమైన ఓట్ల సంఖ్య సాధించాడు ఇక ఆయన కూడా వదిలిపెట్టల ఈ 115 సీట్లు ప్రకటించిన ఉత్సాహంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి కమ్మ నాయకులు వెళ్ళి ఆ కోనేరు నాగేశ్వరరావు మాజీ మంత్రి కుమారుడు కోనేరు సత్యనారాయణ కోనేరు చిన్నిని పట్టుకుని ఆయన కూడా కేసీఆర్ సమక్షంలో భారతీయ జనతా పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేర్చారు ఇది తెలవగానే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ కోనేరు చిన్నిని సస్పెండ్ చేసింది అంటే ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గం మొత్తం కూడా ఈ బీఆర్ఎస్ పార్టీని కొమ్ము కాసే విధంగా ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ తరపున కేవలం ఒక్క మహిళ ఆమె రేణుకా చౌదరి రేణుకా చౌదరి ఖమ్మంలో ఉండదు ఆమె నివాసం హైదరాబాదు కనుక హైదరాబాదులో నివసించే నాయకురాలు ఖమ్మంలో ఉండే రైతులు అక్కడుండే సాధారణ ప్రజలు మధ్యతరగతి వారు వాళ్లతో సత్సంబంధాలు కొనసాగించి వాళ్లను మన వెనక ఉంచుకోవటం సాధ్యపడదని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ విధంగా ఖమ్మ సామాజిక వర్గము 30 లక్షలు 35 నియోజకవర్గాలను ప్రభావితం చేయగలిగే ఆ వ్యూహము అమలుపరచటంలో బీఆర్ఎస్ పార్టీ సఫలీకృతమైంది మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ చేసిన తప్పిదం అక్కడ శేరిలింగంపల్లి జూబ్లీ హిల్స్ కుకటిపల్లి కుత్బులాపూరు మల్కాజ్గిరి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇక్కడ వలస వచ్చి స్థిరపడిన వారు వాళ్ళున్నారు కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉంది అక్కడ భారతీయ జనతా పార్టీ వ్యూహం సరిగా అమలు చేయని కారణం వల్ల అక్కడ ఘోరమైన పరాజయం చెందింది బీఆర్ఎస్ అధికంగా సీట్లు గెలిచింది ఈ ప్రాంతంలోనే అందువల్ల
కేసీఆర్ ఎత్తుగడల ముందు ఈటల రాజేందర్ కొంతవరకు సఫలీకృతం అవుతాడు కానీ ఓడిపోయే అభ్యర్థులను తన వెంట ఉంచుకొని ఇతర పార్టీలకు వెళ్ళకుండా చేయటంలో కేసీఆర్ ఒక విధంగా సఫలీకృతమయ్యాడు అవినీతి పరులైన ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చాడు సిట్టింగులకు లైంగిక వేధింపులు చేస్తున్న వారికి సిట్టింగులకు సీట్లు అసలు నియోజకవర్గం మొహం ఉన్న వాడికి సీట్లు నియోజకవర్గంలో మూడు నాలుగు గ్రూపులు ఈయన వద్దు వద్దని మొత్తుకుంటున్నా వాళ్ళకే సిట్టింగులకే సీట్లు ఇచ్చి అదొక తనదైన శైలిలో తన యొక్క వ్యూహాన్ని అమలుపరిచి ఎట్లయినా హ్యాట్రిక్ కొట్టాలని ఆశిస్తున్నాడు కానీ హ్యాట్రిక్ కొట్టడం కష్టం తెలుగు ప్రజల యొక్క సెంటిమెంట్ వాళ్ళ యొక్క ప్రజా తీర్పు విలక్షణమైనది గత 60 సంవత్సరాల మనం రాజకీయ విశ్లేషణ చూస్తే తెలుగుదేశం పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఎన్నడూ కూడా రెండు టర్ములు 10 సంవత్సరాలు దాటి ఎప్పుడూ కూడా మూడవ టర్ము ఏ రాజకీయ పార్టీకి అధికారము కట్టబెట్టలేదు అందువల్ల బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారము కట్టబెట్టడం అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు ఇంకొకటి అంతర్జాతీయ రాజకీయ సిద్ధాంతం ప్రకారం ఏ దేశములో అయినా ఒక రాజకీయ పార్టీ కలకాలం మనుగడ సాగించాలంటే ప్రతిసారి వాళ్ళు నిలబెట్టే ఎన్నికలలో ప్రత్యక్ష ఎన్నికలో నిలబెట్టే అభ్యర్థులలో 3% కొత్త వారిని పెట్టాలి అంటే కొత్త నీరు రావాలి చెడ్డ పేరు ఉన్న 3వ వంతు ప్రజాప్రతినిధులు పోవాలి ఇక ఆ పార్టీకి తిరుగుండదు అందువల్లనే 2009 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓడిపోతుంది ఓడిపోతుంది అనుకున్న తరుణంలో 2009 లో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది తెలుగుదేశం పార్టీ ఒక మహాకూటమిని ఏర్పర్చింది ఆ మహాకూటమిలో టిఆర్ఎస్ సిపిఐ సిపిఎం ఎన్ని పార్టీలు కలిసినా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా విజయం సాధించడానికి గల కారణం ఏంటంటే ధైర్యంగా పాత ఎమ్మెల్యేలను చెడ్డ పేరున్న ఎమ్మెల్యేలను దాదాపు ఒక 40 మందిని ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో అభ్యర్థులను మార్చి విజయం సాధించాడు ఆనాటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ విధంగా ప్రముఖ నాయకులను తుమ్మల నాగేశ్వరరావు పట్న మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ వేడకుండా వాళ్ళను కాపాడుకుంటూ వ్యూహాత్మకంగా ఓడిపోతారనే ఎమ్మెల్యేలకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడం అనేది ఇది ఒక నూతన ప్రయోగంగా మనం భావించవచ్చు ఎందుకంటే ఇక్కడ ఓడిపోయే అభ్యర్థిని మనం బయటకు వదిలితే వాడికి సీట్ ఇవ్వకపోతే వేరే పార్టీలోకి వెళ్ళి విజయం సాధించే అవకాశం లేకుండా అడ్డుకట్ట వేయటంలో ఒక విధంగా కేసీఆర్ సఫలీకృతమయ్యాడు ఈ కేసీఆర్ ప్రకటించిన 115 జాబితాలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెడ్డి సామాజిక వర్గం వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా నియమింపబడిన ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అవుతాడని ప్రజలు బీసీలు విశ్లేషకులు భావిస్తున్నారు కనుక తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్పు అనేది జరిగింది 75 సంవత్సరాలైంది 77 సంవత్సరాలైంది మనకు స్వాతంత్రం వచ్చి 60% బీసీలు ఉన్నాం 1 కోటి 60 లక్షల ఓట్లున్నాయి ఓట్లు మావి సీట్లు మీవా పల్లకీలు మేమయ్యాలా పల్లకీల్లో మీరు కూర్చుంటారా సంఖ్యాపరంగా 5%, 6%, 0.5%, 1% ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రిగా రాజ్యపాలన చేస్తుంటే బీసీలకు అర్హత లేదా అని చెప్పి బీసీ సంఘాలలో బీసీల్లో ఉండే విద్యార్థికులు మేధావులు విద్యార్థుల్లో అవగాహన కలిగి జాగృతమై వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా మాకు బీసీ ముఖ్యమంత్రి